రాకుండా పశువులు రెండు గడ్డి తీస్తున్నావా? అవును సత్యన్న. సత్యన, ఉదయం పొలంకి వెళ్ళేటప్పుడు ఆనందంగా కనిపించావు, మరి ఇప్పుడేటి పొలం నుండి తిరిగి వచ్చినప్పటికి విచారంగా కనిపిస్తున్నావు ఏంటి? ఏం పొలం ఏం వ్యవసాయం పాపన్న, మరి పొలం వ్యవసాయం అంటే నాకు నమ్మకం పోయింది. సత్యన, వ్యవసాయం మీద అంత విరక్తి చెందడానికి గల కారణం ఏంటి? వ్యవసాయం చేయడానికి పనులు దొరకటం లేదు. వ్యవసాయం కింద పెట్టిన పెట్టుబడి కంటే రాబడి తక్కువైపోతుంది. అందుకేనయ్యా ఈ పొలాలు ఎవరికో ఇచ్చేసి నేను వలసిపోతానయ్యా, కూలో నాలో చేసి బతుకుతానయ్యా. చూడు సత్యన్న, వ్యవసాయం మీద నువ్వింత దిగులు పడనవసరం లేదు. ఈ వ్యవసాయం చేసే పద్ధతిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. నీవు కూడా నాలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతిని కానీ చేస్తే నీ పంటపై పెట్టే పెట్టుబడి ఖర్చు తక్కువ అవుతుంది, నీకు వచ్చే ఆదాయం కూడా బాగా కనిపిస్తుంది. అప్పుడు నీకు వ్యవసాయం చేయాలన్నటువంటి ఆనందం కూడా కలుగుతుంది. ఏటేటేటేటి పాపన్న, ప్రకృతి వ్యవసాయం అన్నావు కదా, దాని గురించి అయితే విన్నాను, కానీ మేము పాటించాలా? అదేంటి చెప్పి కొంచెం. ఇది అలాగా వరి నాటుకునే సమయం కదా, శ్రీవారి అనే వ్యవసాయ పద్ధతిని అవలంబిస్తే తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ దిగుబడిని ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందొచ్చు. శ్రీవారి సాగు అన్నావు, అదేదో చెప్పి మేము చేస్తానయ్యా. శ్రీవారి వ్యవసాయ పద్ధతి అవలంబిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. అవునా, అది ఎలాగ పాపన్న? సాధారణ వ్యవసాయ పద్ధతులు అయితే ఒక ఎకరానికి 25 కేజీల విత్తనాలని మనం నాటుతాం, మరి దీనికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? నీకు సుమారు 1000 నుండి 1200 రూపాయల మధ్యలో అవుతుంది. అదే శ్రీవారి వ్యవసాయ పద్ధతిని అవలంబించావనుకో, ఒక ఎకరానికి 2 కేజీల విత్తనాలు చాలు సత్యన్న, దీని ఖర్చు నీకు 100 రూపాయల వరకు అవుతుంది. నిజమే పాపన్న, నువ్వు చెప్పిన పద్ధతి లేదు, విత్తనాలు వేసినప్పుడే మనకి 1000 రూపాయల లాభం కనిపిస్తుంది. మరి ఏటనుకుంటున్నావు సత్యన్న? చూడు, నువ్వు ఇంక వ్యవసాయ పద్ధతి ఈ శ్రీవారి వ్యవసాయ పద్ధతిని అవలంబించలేదు, కానీ ఆ పద్ధతిలో ఒక విషయాన్ని నీకు చెప్పాను, దాంట్లో ఎంత లాభం ఉంటుందో ఇప్పుడు ఆనందించావు. అంటే వ్యవసాయం మీద నీకు ఆసక్తి కలిగింది చూసావా? అదే శ్రీవారి పద్ధతిని నువ్వు పూర్తిగా అవలంబిస్తే ఎంత లాభదాయకమో నీకే తెలుస్తుంది. నువ్వు చెప్పిన పద్ధతి ఏదో చాలా బాగుంది పాపన్న, నువ్వు చెప్పినట్లే చేస్తాను. సాధారణ వ్యవసాయ పద్ధతిలాగే విత్తనాలను జల్లే పద్ధతి ఇది కాదు. దీనికి ఈ శ్రీవారి వ్యవసాయానికి ఎలా విత్తనాలు జల్లాలి, ఏం చేయాలనేది మనం రేపు మాట్లాడుకుందాం. సరే నిప్పుని చూడు, నేను వెళ్తాను. సరే. విత్తనాలు వేసుకుంటాం అనుకున్నావు కదా, ఇవాళ జల్లేదుమా? విత్తనాలు జల్లే ముందు దానికంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు నేను తెలియజేస్తాను. అలా మా సాల దగ్గరికి వెళ్దాం రా. ఆ విత్తనాల్ని అలా పెట్టి కూర్చో, ఏం చేయాలో చెప్తాను. సత్యన, ఈ విత్తనాల్ని నేరుగా పొలంలో జల్లేయకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఈ విత్తనాన్ని శుద్ధి చేయాలి. విత్తనాలు శుద్ధి చేయడమా, అది ఎలాగ పాపన్న? ఈ విత్తనాల్ని నేరుగా పొలంలో జల్లకుండా ఈ విత్తనాలను ఏం చేయాలంటే, ఎటువంటి రసాయనిక ఎరువుల్ని ఉపయోగించకుండా ప్రకృతిలో లభించినటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాలను ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ విత్తన శుద్ధి చేయడానికి బీజామృతం అన్నటువంటి ద్రావణాన్ని ఉపయోగించుకోవాలి. బీజామృతం, దాని గురించి తెలియదు పాపన్న, కొంచెం చెప్పమే. ఈ బీజామృతం తయారీకి కావలసిన పదార్థములు
ఇరవై లీటర్ల నీరు, 5 కేజీల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రము, 50 గ్రాముల సున్నము, గుప్పెడి మన్నం. ఈ వస్తువులన్నీ కలిపి ఏడు చేయాలి? 20 లీటర్ల నీటిలో 5 కేజీల ఆవు పేడను మూట కట్టుకొని ఆ నీటిలో ఉంచాలి. ఆ తర్వాత ఈ ఆవు మూత్రము, సున్నము, మట్టి నీటిలో కలిపెట్టాలి. అలా 12 గంటలు నిల్వ ఉంచిన తర్వాత వాటిని సవ్య దిశలో బాగా కలుపుకోవాలి. అప్పుడు బీజామృతం తయారవుతుంది. ప్రస్తుతం నా దగ్గర తయారు చేసి ఉన్నటువంటి బీజామృతం ద్రావణంతో ఈ విత్తన శుద్ధిని చేద్దాం. ఒక గోనె సంచి తీసుకొని ఆ గోనె సంచిపై ఆ విత్తనాల్ని పలచగా పరుచుకోవాలి. ఈ విత్తనాల్ని పలచగా ఈ విధంగా నిరుముకోవాలి. ఈ విత్తనాలపై నా దగ్గర తయారు చేసి ఉన్నటువంటి ఈ బీజామృతాన్ని పలాచగా చల్లుకోవాలి. ఈ విధంగా ఈ బీజామృతం చల్లినటువంటి ఈ విత్తనాల్ని 12 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ విత్తనాల్ని ఒక గోనె సంచిలో మండి కట్టుకోవాలి. 24 గంటలు ఆ విధంగా ఉంచాలి. ఆ తర్వాత ఏం చేయాలో నేను నీకు చెప్తాను. సరే పాపన్న, అయితే 12 గంటలు నానబెట్టి మండి కట్టుకుని ఉంచుతాను 24 గంటలు. ఆ తర్వాత ఏం చేయాలని నువ్వు చెప్పుదువు గానీ. ఈ శ్రీవారి సాగుకు కావలసినటువంటి నారును సాధారణమైనటువంటి పద్ధతిలో కాకుండా ఒక పరుపుని తయారు చేసుకొని, ఈ విధంగా పరుపుని తయారు చేసుకొని ఈ పరుపుపై విత్తనాలను చల్లాలి. అది కూడా ఆ పరుపు సురక్షితమైనటువంటి స్థలంలో ఉండాలి. ఈ మట్టి పరుపు అయితే తయారు చేశాను పాపన్న, తర్వాత ఏంటి చేయాలి చెప్పు. సత్యన, ఈ పరుపుని తయారు చేశాం కదా, ఈ పరుపుపై ప్రకృతి సిద్ధంగా దొరికినటువంటి ఎరువైనటువంటి ఘనజీవామృతం అన్నటువంటి ఎరువును తగు మోతాదులో ఈ పరుపుపై చల్లుకోవాలి. ఏంటి పాపన్న అదేంటి అన్నప్పు, ఘనజీవామృతం అది నా దగ్గర లేదు. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి నీకు కొత్త కదా సత్యన, అందుకు నేనే ఆ ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువైనటువంటి ఆ ఘనజీవామృతం అన్నటువంటి ఎరువును తయారు చేసి తెచ్చాను. ఆ ఎరువు అన్నావు కదా, అదే పరుపు మీద తెచ్చి చల్లేయాలా? ఈ ఘనజీవామృతం అన్నటువంటి ఎరువుని
తగు మోతాదులో వేసుకోవాలని చెప్పాను కదా, అది ఏ విధంగా వేయాలో నేనే వేసి చూపిస్తాను. పాపన్న, ఈ ఘనజీవామృతం అంటారు కదా, ఇది ఎందుకు వేయాలి దీంట్లో? ఘనజీవామృతం అన్నటువంటి ఈ ప్రకృతి సిద్ధమైన ఎరువుని ఈ పరుపు మీద వేసుకోవటం వల్ల మనం వేసుకున్నటువంటి ఈ నారు బలిష్టంగా ఎటువంటి తెగుళ్ళు లేకుండా పుడుతుంది. ఒకసారిగా అది తరువు తేటి చేయాలైతే సత్యన, విత్తన శుద్ధి చేసి 12 గంటలు నీటిలో నానబెట్టి 24 గంటలు మండీ కట్టినటువంటి ఆ విత్తనాల్ని మనము ఈ పరుపుపై చల్లుకోవాలి. అది పాపన్న, విత్తనాలు పోత అయిపోయింది కదా, అయిపోయినట్టేనా? నువ్వు అనుకున్నట్టు పూర్తి అవ్వలేదు సత్యన. మనం తెచ్చుకున్నటువంటి ఎండుగడ్డిని ఈ పరుపుపై పలచగా పరుచుకోవాలి. సత్యన, గడ్డిని ఈ విధంగా పలుచగా పరుచుకోవాలి. గడ్డి ఎలా వేయాలా? గడ్డి ఎందుకు వేయాలంటున్నావా? ఈ గడ్డి వేయడం వల్ల పక్షులు మనం వేసినటువంటి విత్తనాలను తినకుండా, అలాగే అధిక ఉష్ణోగ్రత నుండి కాపాడు కోసం ఈ గడ్డిని పలుచుకోవాలి. ఓ సలగా, పాప నా గడ్డి వేసాను కదా, ఇంకేటి చెయ్యాలా? మంచి ప్రశ్న వేస్తా సత్యన. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ గడ్డిపై మనం వేసుకున్నటువంటి విత్తనాలు నానే విధంగా నీటిని చల్లుకోవాలి. సత్యన, ఇలా నీటిని చల్లుకోవటం వల్ల వేగంగా మొలకెత్తాయి. వేగం మొలకెత్తుంది అన్నావు కదా, ఆ నారుని ఎన్ని రోజుల్లో నాటుకోవాలా? అలా మొలకెత్తిన నారుని 12 నుండి 15 రోజుల్లోపే నాటుకోవాలి. 12 నుండి 15 రోజుల్లోపు దీనికి ఏడు చెయ్యాలేటి? ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ పరుపు మీద వేసుకున్నటువంటి గడ్డి తడిచే విధంగా నీరుని చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఆ తర్వాత 12 నుండి 15 రోజుల లోపల మనం ఈ నారుని నీవు సిద్ధం చేసినటువంటి పొలం, ఈ లోపల పొలం సిద్ధం చేయు, దమ్ము పట్టు. దమ్ము పట్టిన తర్వాత ఈ నారుని మనం ఉడుచుకుందాం. పాపన్న, నువ్వు చెప్పినట్టే 50 కేజీలు ఘనజీవామృతం వేసి దమ్ పెట్టి పొలం సిద్ధం చేసినాను, ఇప్పుడు ఏంటి చేయాలా? అదే చూశాను, బాగానే సిద్ధం చేసావు. అయితే ఇప్పుడు ఎలా నాటాలో చెప్తాను. పాపన్న, ఇది మీ ఇంటి దగ్గర ఉండి తెమ్మన్నావు కదా, తెచ్చినాను కానీ ఇదేంటి ఇది? దీనిని మార్కర్ అంటారు సత్యన్న. ఈ శ్రీవారి సాగులో ఈ మార్కర్ ఉపయోగించి నాట్లను నాటుకోవాలి. అది పాపన్న, దీంతోనే చేసుకోవాలి. అందుకేనా 15 మంది దగ్గర 4 చెప్పమన్నావు నాటుకోవడానికి? సాధారణ పద్ధతిలో అయితే 1 ఎకరా పొలంలో నాట్లు నాటుకోవడానికి 15 మంది కూలీలు కావాలి. కానీ ఈ శ్రీవారి సాగులో ఈ మార్కర్ సహాయంతో నాట్లు నాటుకోవడానికి 4 కూలీలు అయితే సరిపోతారు. ఈ పద్ధతి ఎలాగో చెప్పితే ఆ 4 కూలీలకు నేను చెప్పాలి కదా, అది నువ్వు చెప్పితే నేను చెప్తాను. ఈ మార్కర్ ఉపయోగించడం వల్ల నాటుకి నాటుకి మధ్య 25 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లు
ఉడుచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంత దూరం నాటుకోవాలి పాపన్న, మరి అంత దూరం నాటుకుంటే మనకు దిగుబడో? నీకు సంశయంగా ఉంది కదా. మొదట ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి చెప్పేటప్పుడు నువ్వు ఈ విధంగానే సంశయపడ్డావు. ఆ విధానాన్ని అవలంబించిన తర్వాత చాలా సంతృప్తి చెందావు. అదేవిధంగా ఈ దిగుబడి విషయంలో కూడా పంట పండిన తర్వాత దిగుబడి ఎంత వస్తుందో చూసి అప్పుడు నువ్వు పూర్తిగా సంతృప్తి చెందుతావు. అవునా పాపన్న? సరే అయితే ఈ మార్కర్ సహాయంతో ఎలాగ మార్కింగ్ చేయాలో చెప్పు. అయితే సత్యన, ఈ మార్కర్ను అచ్చులు పడే విధంగా ఈ విధంగా లాగాలి. సత్యన, ఈ మార్కర్ పని పూర్తయింది. ఇప్పుడు ఈ మార్కర్ని అలా కొంచెం పక్కకు పెడదామా? పాపనా, నువ్వు చెప్పినట్టే 25 సెంటీమీటర్ల దూరంలో అచ్చులు బాగా వచ్చినాయి. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? సత్యన, ఇప్పుడు మనము ఈ నారుని తీద్దామా? ఈ నారుని తెచ్చుకున్నాం కదా, ఈ నారుని ఇప్పుడు మనం మార్కర్ సహాయంతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ గీతలు వచ్చాయి కదా, ఈ నిలువు గీతలు అడ్డు గీతలు కలిసినటువంటి ఆ మధ్యలో మనకి రంధ్రాలు కనిపిస్తున్నాయి చూసావా. ఆ రంధ్రాల్లో ఈ నారులో ఒక్కొక్క మొక్కను మాత్రమే ఆ మధ్యలో మనం నాటుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ శ్రీవారి వ్యవసాయ పద్ధతిలో నాట్లు ఎలా నాటుకోవాలో నీకు అర్థమైంది కదా. ఇదే విధంగా నువ్వు ఆ కూలీలతో మొత్తం పొలమంతా నాటించు. సరే పాపన్న, నువ్వు చెప్పినట్లు నాట్లు నాటించేసి 2-3 రోజుల్లో నీళ్లు కట్టేసి అది విడిచిపెట్టేస్తాను. సరే వెళ్దాం. అయితే పాపన్న, నువ్వు చెప్పినట్టే చేశాను. ఈ చేను చూసి చాలా తృప్తిగా ఉందయ్యా. ఈ శ్రీవారి వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో, తక్కువ నీటితో అధిక దిగుబడిని మనం పొందవచ్చు. రైతు సోదరులకు మనవి, విషతుల్యం కాని ఆహారము, శుద్ధమైన గాలి, నీరు, పర్యావరణము, సంపద సౌభాగ్యము కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరికి జన్మతః సంక్రమించే హక్కు. రసాయనిక వ్యవసాయం అనే విధ్వంసక భూతాన్ని తరిమికొట్టి మానవుని మనుగడను పెంచే ప్రకృతి వ్యవసాయాన్నే రైతు సోదరులందరూ కూడా చేయాలని, ఇలా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతికి సహకరిస్తూ చేస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు.